హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకు సంబంధించి టైటిల్ లోగోను అలాగే మోషన్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఇటు టాలీవుడ్లోనే కాదు అటు బాలీవుడ్లో కూడా తన ప్రభంజనాన్ని చూపించబోతున్నాడు. ఇక ఈ చిత్రం త్వరలోనే ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను చూస్తే చెప్పేయచ్చు. అందరూ అనుకున్నట్లుగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్కింగ్ టైటిల్గానే మిగిలిపోయింది. ఇక ఈ చిత్రానికి సయ్ రా నరసింహారెడ్డి అనే టైటిల్తో ఇప్పుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్నాడు. బ్రిటిష్ వారు ఎలా మన దేశానికి వచ్చి మన కోటపై వారి జెండాలను ఎగరవేశారో, ఎలాగైతే ఆ జెండాలను తగలబెట్టి ఉయ్యాలవాడ ఒక రెబల్లా తయారై వారిని గడగడలాడించాడో ఈ సినిమా పోస్టర్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. టైటిల్ డిజైన్ మరియు ఇతర లుక్ అంతా అద్రిపోయింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలేంటంటే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. అలాగే అందరూ ఊహించినట్టుగానే ఈ చిత్రంలో మెయిన్ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ నటించబోతున్నాడు. అలాగే నయనతార, కిచ్చా సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి రవి వర్మ కెమెరామ్యాన్గా పనిచేస్తున్నాడు. ఇక ప్రొడక్షన్ డిజైనర్గా రాజీవన్, పర్చూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథా సంభాషణలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇలాగ అనేక రకాల భాషలలో రిలీజ్ చేయబోతున్నారట. ఇక ముఖ్యంగా ఈ పోస్టర్ లుక్స్కి అయితే మెగా అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక సయ్ రా నరసింహారెడ్డి టైటిల్ పోస్టర్లో ఉన్న వ్యక్తి వెనక తిరిగి ఒక చేత్తో బాణం, మరొక చేత్తో కత్తి పట్టుకొని విప్లవ వీరుణ్ణి తలపించే రీతిలో నిల్చుని ఉండే లుక్ అయితే అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఆ కత్తి, ఆ బాణం చూస్తుంటే ఈ చిత్రం ఏ రేంజ్లో ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారిని ఎలా గడగడలాడించాడో అనేది ఈ మోషన్ పోస్టర్ స్టాండింగ్ చూస్తే తెలిసిపోతుంది. ఇక ఈ పోస్టర్ లుక్లో అంతా ఇరుకుదనాన్నే హైలైట్ చేయడం చూస్తుంటే ఈ సినిమా మొత్తం యాక్షన్ చుట్టూనే తిరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక భారీ తారాగణంతో తిరగకపోతున్న ఈ చిత్రం తప్పనిసరిగా బాహుబలి రేంజ్ని అందుకుంటుంది అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం తప్పకుండా బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కొడుతుంది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. మొత్తానికి మన తెలుగుడి సత్తా ఏంటో మరోసారి నిరూపించబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సో ఫ్రెండ్స్, ఈ చిత్రం జాతీయ చిత్రంగా నిలవాలని, అలాగే మెగాస్టార్ కి మా గెట్ రెడీ ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.